నమస్కారం సార్, నా పేరు నారాయణ రెడ్డి. నాది స్వగ్రామం వచ్చేసి అనంతపురం జిల్లా నార్పల్లి మండలం నార్పల్లి గ్రామము. నేను వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒక 3 ఎకరాల్లో పొలం పెట్టాను. 2018 సంవత్సరం స్టార్ట్ చేసి పెట్టాను. ఇది 3rd ఇయర్, పంట రావడంతో 3rd ఇయర్ అయింది. ఇది నేను ఇది వచ్చేసి మొక్క ఔరంగాబాద్ ఇంటికి తీసుకొచ్చినాను. మేము వ్యాపార నిమిత్తం అక్కడ పోయి తీసుకొచ్చిన దానివల్ల ఇక్కడ పెట్టినాం. కొత్తగా అనంతపురం జిల్లాలో కొత్తగా పెట్టినాం, పాల పంట పెట్టినాం ఇక్కడ. మేము అన్న ఇది 3 ఎకరాలకు మొత్తం షేడ్ నెట్ అని తోట వేసినాం లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్లో. లాస్ట్ ఇయర్లో వేసినప్పుడు ఉష్ణోగ్రత టెంపరేచర్లు బయట 45 ఉంటే అది వచ్చేసి మళ్ళీ ఇక్కడ లోపల వచ్చేసి ఉష్ణం ఎక్కువైపోయి 60 డిగ్రీ టెంపరేచర్ చూపించింది. కాబట్టి తోట ఎక్కువ దెబ్బతినింది. మళ్ళీ సైంటిస్టులు చెప్పడం వల్ల కొద్దిగా క్యాల్షియం అనేది దీనికి స్ప్రే చేయించారు. అది 1కి 3 తూర్లు దాకా చేసినాం. జనవరిలో చేసినాం, ఫిబ్రవరి ఆఖరి చేసినాం, మంత్లీ మార్చి ఏప్రిల్ అట్లా చేసినాం. మళ్ళీ వర్షాకాలం మళ్ళీ ముంగారు వర్షాలు పడినాక అది క్లియర్ అయిపోయింది, బాగా సక్సెస్ఫుల్గా అయింది. దీనికి చున్నంలు కలిపి బాగా చేసిన తర్వాత బాగా నీట్గా ఉంది. ఇది అరటి ఆకులు చుట్టినాము. ఇది రాయి కాబట్టి రాయికి వేడి ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ ఎంత ఉంటే అంతకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అరటి ఆకు చుట్టి పెట్టినాము. దీనికి ఫోలే సిమెంట్ ఫోలే, దానికి ఎంత టెంపరేచర్ ఉంటే అంతే ఉంటుంది సిమెంట్ ఫోల్. ఇదైతే రాయి అయితే వేడి ఎక్కువ వేస్తుంది కాబట్టి మేము అరటి చుట్టినాము. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చున్నం కూడా ఇది వేడికి, ఈ వేడికి వచ్చేసి ఇది చెప్పడంలో మనకు ఇది చూడండి కాల్షియం బాగా చున్నం ఎక్కువ స్ప్రే 2 తూర్లు బట్టి 3 తూర్లు స్ప్రే చేసుకుంటే దీంట్లో ఎల్లో సోర్సెస్ అనేది కాకోకోకుండా బాగా నీట్గా గ్రీన్ పీస్లోనే ఉంటుంది. ఇది ఎల్లో సోర్సెస్ వచ్చి కుళ్ళిపోతాయి అన్నమాట ఎండలకు. ఇట్లా ఎండ బొబ్బ మాది ఇలాంటి ఈ టైపులో అయిపోతుంది. ఎండ వేడి ఎక్కువ అయిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది మొత్తం అంతా. ఇది ఈ విధంగా చున్నం కొట్టడం వల్ల బాగా గ్రీన్ పీస్గా ఎక్కడే కానీ ఏ విధంగా కూడా కాకోకుండా నీట్గా ఉంటుంది. ఎకరాకు వచ్చేసి 475 x 80 ఫోల్డ్ దాకా పట్టినాయి నాకు. ఇది 12x8 సైజుతో పెట్టినాం. ఒక చెట్టుకు వచ్చేసి 8 ఒక ఫోల్ వచ్చేసి 4 చెట్లు పెట్టినాం. అటుపక్క ఇటుపక్కకు పెట్టేసినాం 4 ఫోల్లు పెట్టేసి అంటు కట్టింది. మేము వచ్చి రాయి పెట్టినాం ఆ రోజు. ఎప్పటికంటే అప్పుడు కొత్తగా పెట్టడంలో డబ్బులు ఏమైనా ఆర్థిక పరిస్థితుల వల్ల పంట ఫెయిల్యూర్ అయితే ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాయలసీమలు ఎక్కువ ఎండలు వేడి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి తట్టుకుంటుందే తట్టుకోదనే ఉద్దేశంతో మేము రాయి పెట్టినాం ఇక్కడికి ఫోల్ తీసుకోకుండా. దీనికి రాయి ఏదలికి ఎక్స్ట్రా ఫిట్ అయ్యింది. నేను మళ్ళీ యజమాన పద్ధతిలో కొంచెం సైంటిస్టులు చెప్పడం వల్ల అరటిది అంత పట్ట చుట్టి పెట్టాము కొద్దిగా ఇక్కడ. ఎందుకంటే మాకు అరటి తోటలు పక్కలోనే ఉంటాయి కాబట్టి దానికి మాకు దొరికింది అనుకూలంగా. ఇది రాయి సరైన పద్ధతి కాదు, సిమెంట్ ఫోలే మంచి సరైన పద్ధతి. అది కూడా ఇప్పుడు బాగా పెట్టే పొలంలోనే బాగుంది. ఇంకా కొత్త పద్ధతిలో పెడుతున్నారు. మేము కూడా ఇంకొక 3.5 ఎకరా పైన ఫీల్డ్ రెడీ చేయాలనుకున్నాము. దానికి రెడీ చేస్తున్నాం. మొక్కలు కూడా కట్టి పెట్టినాము ఇక్కడ. దానికి ఈ సైజు వచ్చేసి పింక్ కలర్ సైజు. ఇది కలరు వైట్ కూడా ఉంది. వైట్ మన నేలల్లో సక్సెస్ఫుల్ కాలేదు. కొద్దిగా సైజులు అన్ సైజులు వస్తున్నాయి. కాయ పెద్దగా సేల్స్ కూడా కొద్దిగా మార్కెటింగ్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఈ పింక్ కాయకైతే మార్కెటింగ్ బాగానే ఉంది. నేను మార్కెటింగ్ చేయడం ఏంటంటే బత్తాయి పనులు వ్యాపారం చేయడం వల్ల నాగపూర్, మధురై, తిరుచి, కోయంబత్తూరు, వెస్ట్ బెంగాల్ ఇట్లా ఢిల్లీ సైజుకి కూడా నాకు బత్తాయి పనులు పోతాయి. అటుపట్టు పక్క బత్తాయి పనుల్లోనే నేను ప్యాక్ చేసి పంపించగలుగుతున్నాను. ఈరోజు కూడా హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేసేది వెస్ట్ బెంగాల్ కోసం పోతుంది. రేపు ట్రైన్ ఉంది, అది దానికోసం వెస్ట్ బెంగాల్కి పంపిస్తున్నాం. అక్కడ ప్రైస్ వచ్చేసి మనకు 2 లాక్స్ రూపీస్ అమ్ముతున్నారు. అక్కడ 2 లాక్స్ 1 టన్ను అంటే కిలో 200 రూపాయలు పడుతుంది మాకు. ఆ విధంగా పోతుంది. ఇటు పక్కకి అయితే నాగపూర్ అటుపక్క అయితే మన చేతికి 150,000 వాళ్ళ కమిషన్లు బాడీలు అన్నీ పోయి 150,000 దాకా మన చేతికి వస్తుంది. కొద్దిగా దూరం పంపించుకుంటే కొద్దిగా అటుపక్క సరుకులు లేని డిమాండ్ ఎక్కడ ఉంది అక్కడ కొద్దిగా మార్కెటింగ్ ఉంది. ఇక్కడ లోకల్లో కూడా 100-150 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి అనేది ఎందుకంటే రైతులుగా నేను చెప్పదలసినది ఏమంటే విదేశీయ సరుకు ఎక్కువ రావడం వల్ల దీనికి ఆ ఫ్రూట్స్కు మన ఉండే ఇండియాలో ఉండే ఫ్రూట్స్కు డిఫరెన్స్ ఎక్కువ ఉంది. దాంట్లో టేస్టబుల్ తక్కువ ఉంది. అయినా కొంచెం షో ఉంటుంది. మనకి మార్కెటింగ్ కావాలంటే మన కాయలు తీపులు ఉంటాయి. దీనికి గవర్నమెంట్ కొద్దిగా తగు చర్యలు తీసుకుంటే కూడా రైతులు కొద్దిగా దీంట్లో లాభదాయకంగానే ఉంటుంది. అన్ని పంటల కంటే లాభదాయకమైన పంట ఇది. ఎందుకంటే ఫస్ట్ 1 తూరు మాత్రమే పెట్టుబడి పెట్టేది. ఇది ఎందుకు పెట్టుబడి అంటే 10 ఫోల్ ఖర్చు వచ్చేసి 300-350 రూపాయలు వస్తుంది. సిమెంట్ ఫోల్ అయితే దానిపైన రింగ్ అప్ టు అంతా 100 చిల్లర దాకా అప్ టు దొరుకుతుంది. 460-470 రూపాయలకు ఫోలు రింగ్ ఇవ్వగలుగుతాడు. అదే కాస్ట్. మొక్కల కాస్ట్ ఏం పెద్దగా పడదు. మొక్కల కాస్ట్ వచ్చేసి ఎకరాకు వచ్చేసి
ఒక మొక్క వచ్చేసి 40 రూపాయలు అయినా కూడా 2000 మొక్కకి 80000 రూపాయలు అయ్యలేదే మొక్క ఖర్చు వచ్చేది. ఫోల్ ఖర్చు వచ్చేసి 500 ఫోల్ ఐదలకే 5 5 25 2.5 లక్షల దాకా ఫోల్ ఖర్చు వచ్చేది. డ్రిప్ ఇదంతా కలిసేసి ఒక 50000 దాకా 3 లక్షల 50000 దాకా పక్కా ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది పక్కా. అది ఫోల్ గుంత తీయడము ఇది పెట్టడము అంతా కలిసి మేము అది నాటినప్పటికి కూడా ఫోల్ ఖర్చు నాటిన దానికి కూడా ఏం పెద్ద ఖర్చు రాదు. మనం నాటుకుంటే అది మనం ఏ విధంగా ఉండాలంటే గుంత తీసిన తర్వాత 1-2 ఫీట్లు గుంత తీయాలి. 7 అడుగులు ఫోల్కు ఒక 1.5 అడుగు దాకా కింద ఫోల్ పూడ్చింది. ఒక 1/2 అడుగు దాకా మనము ప్యాడ్ ఎరువు మట్టి రెండు కలిపి చేసిన తర్వాత అయితే మొక్క ఏవుగా పెరుగుతుంది. మొక్క పెరగడంలో 3 మంత్స్కంతా ఇంచుమించు ఫోల్కు టచ్ అయ్యే రేంజ్కి వస్తుంది. 3.5 అట్లా మనం ఎరువు బాగా పెట్టి రెండు కలిపి పెడితే 3.5 నెల 4 నెలలకంతా రింగు టైప్కు చేరుతుంది. 4 నెలలకంతా ఎందుకంటే తేమ శాతం బాగున్నప్పుడు జూన్లో అయితే బాగానే మొక్కలు మేము కూడా పెట్టాము. అక్టోబర్లో పెట్టాము ఈ తోట, అక్టోబర్లో పెట్టాము సక్సెస్ కాలేకపోయినాం. మళ్ళీ జూన్లో మా దాంట్లోనే కొన్ని పోయిండేటి చెట్లు తీసి మళ్ళీ జనవరిలో పెట్టాము. జనవరిలో పెట్టిండేటివి అయితే చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాయి. మా తోటల్లో కూడా చూపించిండే కాయలు కూడా అవి మన తోటల్లోటి ప్యాకింగ్ మన తోటల్లోటి హార్వెస్ట్ చేసి కటింగ్ చేసి పెట్టిండేటివి అవి బాగా వస్తున్నాయి. సైజులు కూడా మేము ఊహించినది ఎక్కడ ఈ సైజులు సైజులు రావడానికి కారణం మీకు ఇప్పుడు సైజులు చూపించాము కదా. ఆ సైజులు రావడానికి కారణం ఏమంటే ఒక ఫోల్లో ఉండే చెట్టుకు వచ్చేసి 12 లీఫ్లు మాత్రం మనం ఒక చెట్టుకు 12 లీఫ్లు అంటే 12 48 50 లీఫ్లు దాకా పెట్టుకుందంటే సైజులు బాగా వస్తాయి. మాకు ఇప్పుడు మేము మా సైంటిస్టులు చెప్పిన ప్రకారం మేము కొద్దిగా పాటించినాము. ఎక్కువ లీఫ్లు వదులుకోకుండా తోటకు గుబురుగా లేకుండా ఉండే కొద్దీ సైజులు రావడానికి కారణం అదే. నాకు చెప్పినారు మేము మంచి మొక్క ఏది ఉందో దాని లీఫ్ను మడసంగా పెట్టుకున్నాము. ఆ లీఫ్ దాటనే పంట కాపొచ్చింది. 60 కాయలు కాస్తే కూడా ఫోల్కి వచ్చేసి 300 గ్రాములకి ఏది కూడా బిలో లేదు మా కాయల్లో. 300 కన్నా 15 కేజీలు ఈజీగా వస్తుంది ఫోల్. 100 రూపాయల కిలో వేసుకున్నా కూడా 1500 రూపాయలు ఫోల్కు మనకు డబ్బులు ఇన్కమ్ ఉంటుంది ఇయర్లీ. మొదటి సంవత్సరం వచ్చేసి నాకు వచ్చేసి 6.5 నుండి 7 టన్నులు దాకా ఉన్నాయి. అది అందులో ఇక్కడ ఉక్క అనంతపురం లోకల్ ఇక్కడ మాత్రమే కొత్త పంట కాబట్టి ఒక 2-2.5 టన్ను దాకా ఇక్కడ లోకల్లోనే అమ్మడమైంది. ఇప్పుడు కూడా తోటలకు కూడా వచ్చి తీసిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన హార్వెస్ట్ ఎప్పుడు చేస్తామో మ్యాక్సిమం ఒక నాకు అనంతపురం జిల్లాలోనే 1 టన్ను 1 టన్ను చిల్లర దాకా ఓన్లీ ఫోన్ ద్వారా ఆర్డర్లే ఉంటాయి మనకు కటింగ్ చేసినప్పుడల్లా. ఈ ఇయర్ వచ్చేసి మనం 3rd ఇయర్లో పడినాం కదా, 3rd ఇయర్లో ఇప్పుడు 12 టన్నుల పైన మనం కటింగ్ చేసినాం. ఇప్పటికి 5 కటింగ్లు పైన అయింది మంది కటింగ్. ఇది 6వ కటింగ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానంలో తెగుళ్ళకు సంబంధించిన శాస్త్రవేత్తగా మరియు హెడ్గా పనిచేస్తున్నాను. ఈ రైతు వచ్చి మనల్ని కాంటాక్ట్ చేస్తున్నప్పటి నుంచి మనము పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, పురుగులకు తెగుళ్ళకు సంబంధించిన ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఏ టైంలో స్ప్రే చేయాలి, ఇటువంటివి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించారు. పాటించడంతో పాటు ఈసారి ఏమైందంటే మనం అంతర పంటగా మస్టర్డ్ అంటే మనం ఆవాలు ఉంటాయి కదండి, అవి అనేది వేయడం జరిగింది. వాటికి ఏమైపోయిందంటే మనకు ఏమంటే హనీబీస్ అనేటివి కూడా బాగా అట్రాక్ట్ అయినాయి అన్నమాట. అట్రాక్ట్ అయినప్పటికీ పాలినేషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ జరిగింది. అండ్ ఫ్రూట్ సెట్ కానీ కాయ సైజ్ కానీ మీరు చూస్తూ ఉన్నట్లయితే మంచి ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ వెయిట్ రీచ్ అయిన కాయలు కూడా ఉన్నాయన్నమాట తోటలో. ఇది మంచి ఈల్డ్. మామూలుగా మనం హై గ్రేడ్ తీసుకున్నప్పుడు 400 గ్రామ్స్ అబోవ్ ఉన్న ఒక ఫ్రూట్ కూడా అది మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అట్లా మంచి ఈల్డ్ అనేది రైతుకు వచ్చింది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తా అన్ని కంట్రోల్ డిసీజెస్ పెస్ట్ కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ పంటలో మనము మంచి ఈల్డ్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇది చాలా లాభదాయకంగా కూడా ఉంది ఈ రైతుకు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఈయన ఈల్డ్ ఎంత వస్తుంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఫెచ్ అవుతుంది అనేది కూడా మేము గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈయన రైతు పరంగా చూస్తే కనుక మనకు లాభదాయకంగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కానీ ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్ ఏదైనా మనము గ్లట్ వచ్చినప్పుడు మనకు ఆఫ్టర్ బిఫోర్ సీజన్ టైంలో మనకు వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అది ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మనం విత్ ఇన్ ఇండియాలో సర్క్యులేట్ చేయలేనప్పుడు పోస్ట్ హార్వెస్ట్ మీద ఏమైనా చేసుకోవచ్చా అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫ్ సీజన్స్ ప్రొడక్షన్ అనేది మనకు ప్రజెంట్ ఇండియాలో లేదు. ఆ టైంలో మనకి బయట కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దాన్ని ఏదైనా మనము ఓవర్కమ్ చేయగలిగితే మనకి ఇంకా మన రైతులకి మనం ఎక్కువ స్కోప్ ఇచ్చినట్లు ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ ఈల్డ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకు మనము ఈల్డ్ పరంగా మానిటరీ టర్మ్స్లో కానీ ఎక్కువ లాభం చేయడం అనేది జరుగుతుంది.
పేరు విమల అండి. నేను రేకులకుంట పరిశోధన స్థానంలో ఉద్యాన విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనకేంటంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కువ పెడుతున్నారు. సో దీంట్లో మనకేంటి రాతి పోల్స్ ఉన్నాయి, అట్లా అని సిమెంట్ పోల్స్ ఉన్నాయి, అట్లా కొంతమంది పెడుతున్నారు. కాకపోతే మనం ఏంటంటే రాతి పోల్స్ని ఎక్కువ రికమెండ్ చేయట్లేదు, సిమెంట్ పోల్స్నే చేస్తున్నాము. ఇక్కడ రైతు ఏంటంటే రాతి పోల్స్ని యూస్ చేస్తాడు అనమాట. రాతి పోల్స్ ఎందుకు యూస్ చేయకూడదు అనేది మనం చూసుకుంటే దీనికి ఏంటంటే వేర్లతో పాకుతుంది అనమాట, క్లైంబింగ్ ఉంటుంది. సో క్లైంబింగ్కి సపోర్ట్ కావాలి. అదే రాతి పోల్ అనుకోండి, ఎండాకాలంకి ఆ ఎండ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అది అనేది అతుక్కోదు అనమాట. అందుకోసం అని చెప్పి మనం సిమెంట్ పోల్స్ అయితే కొంచెం చల్లగా ఉంటాయి, సో స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కాబట్టి మనకు సిమెంట్ పోల్స్ నుంచి బాగా అతుక్కొని పైకి వెళ్ళడం సపోర్టింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనమాట. అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు టైర్లే ఎక్కువ పెడుతున్నారు. మనకి మనం అబ్జర్వ్ చేసినప్పుడు దానికి పైకి వెళ్ళిన తర్వాత అవి కిందికి మళ్ళీ క్లైంబ్ అవుతాయి. అట్లాంటి టైంలో ఒక సైడ్కి వంగడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అందుకోసమని ఆ పైన కూడా సిమెంట్ది రింగ్ ఒకటి ఇప్పుడు మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంది. ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు దాన్ని పెట్టుకున్నా మనకి మంచి బాగుంటుంది అనమాట. ఎక్కువ ఇయర్స్ ఉంటుంది కాబట్టి, 25-30 ఇయర్స్ లైఫ్ కాబట్టి ఇది. సో మనం అట్లాంటిది ఒకటి రికమెండ్ చేసుకోమని చెప్తున్నాము. సో ఈ పోల్స్ మనం పెట్టుకోవడం అవి అనేది కొంచెం కాస్ట్లీ ఎఫైర్ అనమాట, కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఒక ఎకరాకే మనకి 6 లక్షల పైన ఖర్చు అవుతుంది కాబట్టి అది ఒక కొంచెం చూసుకొని, అంటే చిన్న రైతులు లేదంటే మేము పెట్టుకోగలము అనుకున్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఊరికే అప్పులు చేసి మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అదొకటి జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. సో మనకేంటంటే దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మన క్రాప్ పరంగా కానీ అంతా బాగా వస్తుంది. మార్కెటింగ్ ఒకటి ఇష్యూ వస్తుంది, ఇంకొకటి ఎండ పొడ అనమాట. ఎండాకాలం అందరు ఏమనుకుంటారు అంటే ఎండపొడ అనేది ఎండాకాలం ఎక్కువ టెంపరేచర్కి వస్తుంది అని అనుకుంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే నవంబర్లో స్టార్ట్ అవుతుంది ఆ ఎండ అనేది. రాత్రి పగలు టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు నవంబర్ నుంచి మనం కొంచెం ఎల్లోయింగ్ అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత ఫిబ్రవరి నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఆ పసుపు పచ్చగా మారేసి దానికి మళ్ళీ సెకండరీ ఇన్ఫెస్టేషన్ ఏంటంటే డిసీజెస్ వస్తాయి. సో అట్లా రావడం వల్ల అది కుళ్ళిపోయి నెక్స్ట్ మనకు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్లో మనకి ఆ టైంకి ముదిరి ఉంటుంది అనమాట. ఆ ముదురు ఉన్నప్పుడు సడన్గా మనకి ఎల్లోయింగ్ అయిపోయి ఆ కొమ్మ కుళ్ళిపోతే దాని మీద పువ్వులు రావు, కాయ రాదు. సో అందుకోసమని మనం సమ్మర్ టైం ముందు జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ఒకటి జాగ్రత్త చెప్తామండి. మనం ఇదే ఫీల్డ్లోనే పోయిన అంతకుముందు సంవత్సరం నెట్టేపించాము. సో దానివల్ల హ్యూమిడిటీ డెవలప్ అవ్వడము, తర్వాత మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవ్వడం ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసి తర్వాత ఈ ఇయర్ ఏం చేసామంటే సున్నం కొట్టించామన్నమాట. 5-10% అది మనము సున్నం స్ప్రే చేయించడం వల్ల. అంటే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అనమాట చాలామందికి, సున్నం ఒకసారి స్ప్రే చేస్తే మళ్ళీ పోతుంది కదా అని. సో అట్లా కంటిన్యూస్గా మనం ఒక రెయిన్ఫాల్ కానీ డ్రిజిల్ కానీ ఏమైనా వస్తే పోతుంది అనే అపోహ ఒకటి ఉంటుంది. సో మనం థిక్గా ఒక 2-3 స్ప్రేస్ అట్లా కంటిన్యూస్గా చేపిస్తే ఏమవుతుంది అంటే మనకి ఎండ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఆ రిఫ్లెక్షన్ వల్ల మొక్క అనేది చల్లబడి ఉంటుంది, ప్లస్ దానికి సెకండరీ ఇన్ఫెస్టేషన్ కానీ ఏమీ అనేవి మనం అబ్జర్వ్ చేయలేదు. ఇది ఒక రిఫ్లెక్షన్, ప్లస్ డిసీజెస్ ఇన్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసామన్నమాట. మనం ఇది స్ప్రే చేయడం వల్ల మనకు తక్కువలో అయిపోతుంది, అందరూ ఫాలో అవ్వచ్చు కాబట్టి ఇది బెస్ట్ టెక్నిక్గా చెప్పుకోవచ్చు మనము దీంట్లో మేజర్గా. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్. మనం హార్వెస్ట్ చేస్తాము, వస్తుంది, అంతా బాగానే ఉంది, అన్ని గ్రేడ్స్ వస్తున్నాయి. సో మార్కెటింగ్ వెళ్ళేటప్పటికి కొంతమందికి ఎక్కడికి పంపించాలి అనేది తెలియట్లేదు ఒకటి. సో వీళ్ళంతా ఏమైనా రైతులందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి అలా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమొస్తుంది అనంటే మనకి వియత్నాంకి ఒక టైఅప్ ఉందన్నమాట, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంది. మనం కొన్ని ప్రోడక్ట్స్ని వియత్నాం పంపిస్తాము, వియత్నాం వాళ్ళు ఎక్స్చేంజ్లో మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి పంపించడం జరుగుతుంది. అదేంటంటే మన చేతుల్లో ప్రస్తుతానికి లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం తగ్గిస్తే మన రైతులకి మంచి డిమాండ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అని యూస్ చేయకోకుండా దీనికి కొంచెం మొన్న మోడీ గారు దీన్ని కమలం అని ఒకటి పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడంతా కమలం కమలం అని అంటున్నారు. సో దీన్ని ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి పంపిస్తున్నారు ఎక్స్పోర్ట్, కాకపోతే మన దగ్గర ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ అవన్నీ కొంచెం ఫైనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త క్రాప్ కాబట్టి మనం కొన్ని ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ కానీ మనం ఫైనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం పంపించాల్సి ఉంటుంది. దీనికి మైక్రోన్యూట్రియంట్స్ అట్లాంటివి ఏమి అంత అవసరం లేకపోయినా కొంచెం ఏంటంటే పొటాష్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం 4 దఫాలుగా అని లైట్గా ఎరువులు వేస్తున్నాం, అంటే ఎక్కువ ఏమీ వేయట్లేదు. మ్యాక్సిమం ఆర్గానిక్ మ్యాటరే ఎక్కువ యూస్ చేస్తున్నామండి, ఆర్గానిక్ మ్యాటర్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో
కుళ్ళి పోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, బేస్ నుంచి కుళ్ళుతూ ఉంటుంది. అట్లాంటి దానికి మనము ట్రైకోడర్మ తర్వాత పశువుల ఎరువు వేప పిండి ఇవన్నీ మిక్స్ చేపిచ్చేసి మండే కట్టేసి దాన్ని వేస్తున్నామండి. అది వేయడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం వరకు అది ఒకసారి అది వేస్తున్నారు. తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఒకటి మ్యాక్సిమం ఆర్గానిక్ యూస్ చేసి దీంట్లో వాడుతున్నారు. ఎప్పుడైనా అంటే సైజ్ పెరగడానికి కానీ ఫ్రూట్ ఎయిల్డ్ పెంచుకోవడానికి దీనికి కొంచెం లైట్గా పొటాష్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్ అనేది ఒకటి సరిగ్గా చేయట్లేదన్నమాట. ఇప్పుడు ఒక 4 plants పెడుతున్నారు, ఆ 4 plants నుంచి 2-3 కొమ్మలు ఒకే మొక్క నుంచి 2-3 కొమ్మలు వచ్చినా వాటిని పై వరకు అల్లిస్తున్నారు. సో అలా చేయకోకుండా సింగిల్ బ్రాంచ్ని పై వరకు తీసుకెళ్ళి అక్కడ మనము సైడ్ బ్రాంచెస్ని అలో చేసుకొని సెకండరీ బ్రాంచెస్ దాని నుంచి టెరిషరీ బ్రాంచెస్ ఇట్లా అలో చేసుకుంటే మనకి మొక్కకి గాలి వెలుతురు అనేది బాగా ఆడుతుంది, ఈల్డ్ పెరిగేదానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుందండి. సో అట్లా మనం ట్రైనింగ్ చేసుకోవాలి.